మేము భీమవరం దగ్గర పల్లెటూరు అండి, కొమ్మరి నుంచి వచ్చాం, అచ్చిల మండలం, మాది కొమ్మర, అక్కడి నుంచి వచ్చామండి. నా పేరు జి రంగరాజు అండి, గుట్టుముక్కల వెంకట రంగరాజు. అక్కడి నుంచి వచ్చామండి. ఇది రాగానే ఇప్పుడు ఏంటంటే, అది అప్పుడు అక్కడ భీమవరాన్ని చూపించాం, చూపించేటికి ఎక్కడికి ఇది వచ్చేసింది. బాబులు వచ్చేటప్పటికి ఆయన ఏమో అక్కడ వాళ్ళు ఎండీ డాక్టర్ గారు, వాళ్ళ వల్ల ఏం కాలేదు, ఆ స్కిన్ డాక్టర్ చూపించారు, అవన్నీ చిదిపారు, అయినా పని చేయలేదు, లేట్ అయిపోయింది. గబ్బ కంగారు పడి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ వచ్చి రాగానే జాయిన్ చేసేసుకున్నారు. మొన్నటి పొద్దున్న కేర్ హాస్పిటల్లో సలీం గారు గబ్బ ఆపరేషన్ చేసేసారు. మన్నాడే చేసేసారు. చేసేయటంలో ఇది కొంచెం ఎక్కువ, ఇది మాంసది చెడిపోవటంలో కొంచెం బాగా తీసేశారు. బాగానే ఉంది. ఓ నెల నెల 15 రోజులకు మళ్ళీ బాగా మాన్ పుట్టాక అప్పుడు గ్రాఫ్టింగ్ కాల్ తీసి అప్పుడు దీనికి వేసారనమాట. నేను ఏప్రిల్లో 2013 ఏప్రిల్లో అప్పటి నుంచి బాగానే ఉంది. మళ్ళీ మొన్న ఫిబ్రవరిలో అనుకోకుండా ఇలా ఎర్రగానే ఇలాగ ఇదిగా ఉందని చెప్పేసి మళ్ళీ వచ్చామన్నమాట అండి. ఇక్కడ వచ్చేటికి మళ్ళీ తేడా వచ్చేది. వచ్చేటికి మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఆపరేషన్ చేశారు. చేసే నెలల పైన మళ్ళీ ఆ ఉండి మళ్ళీ అది మాడుట్టి అవన్నీ గ్రాఫ్టింగ్ ఎప్పుడు వెయ్యాలో ఏంటని మళ్ళీ ఆయన చెప్పారు. ఆయన చెప్పాక మళ్ళీ తొడ తీసి మళ్ళీ కాల్ చేశారన్నమాట. వారానికి 2 రోజులకి ఇక్కడ మబ్బాయి అన్నాడు కదా, వచ్చి చూపించుకుని రచింగ్ మాత్రం డైలీ రోజు రోజు చేయించుకోవడం. గ్రాఫ్టింగ్ వేసాక అక్కలేదు అనమాట అండి. ఒకసారి 2 సార్లు కట్టుకడతారా. ఆ గ్రాఫ్టింగ్ వేసిన దాకానే మనం కంపల్సరీగా రోజు రోజు మనం రచింగ్ చేయించాలండి. ఇక్కడికే ఓపీలోకి వచ్చేసి ఆయన ఏం లేదు, ఇప్పుడు ఏమి ఈ సాక్షులు మాత్రం కొనుక్కొని వేసుకుని ఇటు కొన్నామండి, ఇటు ఇదే అందుకనే మీకు ఏం అక్కర్లేదు, మెడిసిన్ పచ్చాక ఏం అక్కర్లేదు అని సాక్షులు మాత్రం మంచిగా మర్యాదగా మాట్లాడటం చేయటం, నవ్వుతా మాట్లాడి ఇంక మీరు రావక్కర్లేదు, ఇప్పటి తగ్గాక మీరు సలీం గారు అంటే చాలా ఇదిగా చేశారు. ఇంకొన్న డాక్టర్ ముందు చేస్తే ఆడో చేశారనుకోండి, ఇంకా ఇవన్నీ ఏదో రకరకాలుగా ఉంటారు, కోప్పడు ఇంకోటో చేస్తారు, చిరాకుపడు అత్తమాని వెళ్ళామనుకోండి, మళ్ళీ అలక్కసారి ఇది ఎలా ఉందండి, దీనికి ఏంటండి అన్నాం అనుకోండి, ఇంకో రకంగా ఫీల్ అవుతూ ఉంటారు. డాక్టర్ కదా బిజీలో ఉంటారు, ఆపరేషన్ కానీ ఈయన ఆపరేషన్లే ఎక్కువ, దాని మీద పాప ఏ చిరాకులు కానీ ఏమీ లేకుండా చాలా ఇదిగా చూశారు మమ్మల్ని, చాలా ఆదరించారు. మాకు పాపం బాగానే తగ్గిందండి. అసలేదండి నేను మళ్ళీ కొమ్మరి బతికెళ్తానని అనుకోలేదండి. ఇప్పుడు కొమ్మరి వెళ్ళాను, 4 నెలలు అయిందండి, 4 రోజులు తక్కువ ఇవ్వాలకే. ఇప్పుడు ఏమైనా సరే ఆడు ఇంకా రాడు అని లెక్కలో ఉంది, అని తల ఉందాడికి అని చెప్పేసి అనుకుంటారు. అని చదివి ఏంటంటే కేర్ హాస్పిటల్లో వైద్యానికి మంచిదే, పుళ్ళు ఇంతంత ఉన్నాయి అనుకుంటున్నారు, ఇంతంత పుళ్ళు బాగాలేడిపోయి మీరు చూస్తే మీరు మళ్ళీ ఆడు ఇది అన్నం కంచం కడగలరు అలాంటి అంతంత అలాగే ఉండిపోయింది ఏకంగా. పాపం ఈ మరి రోజు రోజు చేయాలి కదండి, రసిక చేయాలి కదా అంటూ పోయేది ఓపికగా. గొళ్ళు ఏడ్చేసివ్వండి, ఏడ్చేస్తే అలా కదమ్మా అంటే పాపం సెలైన్ అంటుకోకుండా సెలైన్ పోసి సన్నంగా తీస్తాం తాత, సన్నంగా తీస్తాం అంకులు అంటాం తాత అంటాం అనుకునే అని పాప జాగ్రత్త తీసి అలాగే రోజులు లెక్కెట్టుకోవడం నెల తెప్పండి రసింగ్ ఇది. ఒక రోజు 2 రోజులు కాదు, డైలీ ఇంక రసింగ్ అంటే మరి ఎంత బాధపడ్డామో భగవంతుడు తెలియాలి. అలాగే తగ్గిపోతుంది తగ్గిపోతుంది పర్లేదు తాత తాత అయినవారు పాపం. అలాగే ధనలక్ష్మి అది ఎవరు పావని మరి స్వర్ణ వీళ్ళు ముగ్గురు ఎక్కువ ఉండేవారు, ఇంకో జ్యోతి అనే పాప ఉండేది. వీళ్ళు నలుగురు కూడా అక్కడ ఎంతో ఇదిగా మనం వచ్చాడు ఆదరించి అంటే నవ్వుతా మనం అంటే ఆదరించి రండి రండి అని పాపం. ఒక్క పేషెంట్ ఉంది అది అయిపోయి మీకు అని మనకి అలా చేశారండి, అంత బాగా చేశారు. సలీం గారు చేసిందని మనం మర్చిపోకూడదు.